హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డ్ రిషి చాయిస్. ఈరోజు 26 సైజ్ షర్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది స్కూల్ యూనిఫామ్, సెకండ్ క్లాస్ నుండి ఫోర్త్ క్లాస్ వరకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ షర్ట్ కటింగ్ కోసం నేను మీటర్ పావు క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి రెండు పన్నాసు ఒకే వైపు కలిసేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా వచ్చు అనుకునే వాళ్ళైతే మీటర్ క్లాత్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీటర్ పావు తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్లాత్ అడ్జస్టింగ్ కరెక్ట్ సరిపోక కూడా డ్రెస్ అనేది కరెక్ట్గా కుదరదు. కాబట్టి మీటర్ పావు క్లాత్ తీసుకుంటే మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్లాత్ని ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెన్స్ అనేవి బయట వైపుగా ఉండేలాగా వేసుకొని కింది వైపు ఏమైనా ఖర్చు ఉంటే ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. షర్ట్ లెంగ్త్ 21 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళి షోల్డర్ 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ షర్ట్ వచ్చేసి డబల్ షోల్డర్ షర్ట్ ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ షోల్డర్ పైన నెక్ పీస్ అనేది మళ్ళీ ఇంకొక షోల్డర్తో జాయిన్ చేస్తాం ఆ షర్ట్ ఫ్రెండ్స్. చెస్ట్ లూజు 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి షర్ట్కి బాటమ్ కింది వైపున కూడా 9 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ మీదుగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ముందుగా షోల్డర్ని, షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి కిందికి షర్ట్ యొక్క కింది భాగాన్ని కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఎల్ షేప్ వచ్చిన దగ్గర టేప్ నుంచి 0.75 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి షర్ట్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రాయింగ్ అయితే పూర్తయింది. దీనిపైన మనం ఇంకా షోల్డర్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత షోల్డర్ పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపుగానే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. పన్నాస్ కలిసిన వైపుగా ఓపెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అటువైపుగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాము. కాబట్టి ఈ షర్ట్కి బటన్ అండ్ కాజు కోసం 1 ఇంచ్ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, దానికోసం టేప్ని తీసుకొని ఒక 1 ఇంచ్తో ఇలా మార్క్ చేసుకోవాలి. క్లాత్ పైన పన్నాస్ ఉన్న వైపుగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనం ఆర్మ్ రౌండ్ని కట్ చేసాం కదా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్కి, ఆ ఆర్మ్ రౌండ్ ఉన్న వైపుగానే ఫ్రంట్ పార్ట్కి కూడా ఆర్మ్ రౌండ్ ఆపోజిట్ వచ్చేలాగా వేసుకోవాలి. క్లాత్ మనం ఇటువైపుగా అంటే ఎక్కువ ఉన్న వైపుగా వేస్తే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానికి ఆర్మ్ రౌండ్కి ఆపోజిట్గా ఉండేలాగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ కంటే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. షోల్డర్ అనేది కింది వైపుకి క్రాస్గా వచ్చేలాగా ఫ్రెండ్స్. కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అవే మెజర్మెంట్స్ని ఫ్రంట్ పార్ట్కి కూడా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మరియు డ్రెస్ యొక్క సైడ్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. లైన్స్ని డ్రా చేసిన వైపుగా బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది ఆ లైన్ మీదుగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇక్కడ మనం 1 ఇంచ్తో ఒక మార్కింగ్ చేసాం కదా ఫ్రెండ్స్ ఫోల్డింగ్ కోసం అని బటన్ అండ్ కాజు కోసం. అక్కడ ఆ ప్లేస్లో టేప్ని ఉంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్కి క్రాస్గా వచ్చేలాగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకొని 1 ఇంచ్తో మార్క్ చేసాం కదా అక్కడ కూడా లైన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి. దానికోసం నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ లెంగ్త్ 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ లైన్ని, ఆ లైన్ మీద అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్కి క్రాస్గా మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా విడ్త్ 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి.
షోల్డర్ దగ్గర ఉండాలి, నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి. బటన్ అండ్ కాజల్ కోసం 1 ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఒక కస్టమర్కి ఇచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలని గుర్తుండడం కోసం చిన్న కచ్చులాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఆర్మ్ రౌండ్ మరియు ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ పీస్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్కి షోల్డర్ పీస్ కట్ చేసుకోవడం కోసం నేను ఫోల్డింగ్ ఉన్న వైపు క్లాత్ మిగులుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఉండేలాగా తీసుకోవాలి ఫ్రెండ్స్, అంటే షోల్డర్ అనేది రెండు పీస్లు వచ్చేలాగా తీసుకుంటాం కాబట్టి ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచే నేను 16 ఇంచెస్ క్లాత్ విడ్త్ ఉండేలాగా చూసుకొని క్లాత్ని ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ మన వైపుగా ఉంది ఫ్రెండ్స్, దాన్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని బ్యాక్ పార్ట్కి షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా షోల్డర్ నెక్ పీస్ కట్ చేసుకోవడం కోసం కూడా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 7.5 ఫ్రెండ్స్, అలాగే షోల్డర్ లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని అదే మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ 8 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అనేది షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ పీస్ వరకు కొంచెం క్రాస్గా ఉండేలాగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి. 5 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫోల్డింగ్ చేసిన దగ్గర లెంగ్త్ అనేది షోల్డర్ లెంగ్త్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ టేప్ని ఉంచి 2 ఇంచెస్ విడ్త్ 2 ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఒక బాక్స్ షేప్తో మార్కింగ్స్ చేసుకొని బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా నెక్ రౌండ్ని కలుపుకోవాలి. మనకు రెండు వైపులా కూడా సమానం ఉన్నాయా లేవా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకొని షోల్డర్స్ దగ్గర 7.5 ఇంచ్తో మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్ విడ్త్ అనేది, అక్కడ టేప్ని ఉంచి పైకి షోల్డర్ పైకి వీడియోలో చూపిస్తున్నట్టుగా 3.5 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ దగ్గర నుంచి ఈ 3.5 ఇంచెస్ వరకు కూడా క్రాస్గా లైన్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ వచ్చేలాగా డ్రా చేసుకొని ఈ షోల్డర్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్లో వస్తుంది ఫ్రెండ్స్, ఇది డబల్ షోల్డర్ షర్ట్ కటింగ్ ఫ్రెండ్స్. సింగిల్ షోల్డర్ షర్ట్ కటింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు. 24 సైజ్ షర్ట్ కటింగ్ కూడా చూపించాను ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్ వరకు కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. మొత్తం ఓపెన్ చేస్తే షోల్డర్ పీస్ అనేది ఇలా ఉంటుంది. ఇది 2 పీసెస్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఒక పీస్గా ఉంటుంది, దాన్ని ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి 2 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. షర్ట్ యొక్క బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మరియు షోల్డర్ పీస్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కోసం ఒకసారి ఫోల్డింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ క్లాత్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ వచ్చేలాగా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర చిన్న పట్టీని ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, దానికోసం 1 ఇంచ్తో మార్కింగ్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ ఓపెన్స్ వైపుగా. అక్కడ నుంచి టేప్ని ఉంచి మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో టేప్ని ఉంచి లెంగ్త్ 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ 8 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని కూడా ఒక బాక్స్ షేప్ వచ్చేలాగానే లైన్స్ లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
హ్యాండ్ డౌన్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి వెళ్ళి 2.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్కి కర్వ్ షేప్ వచ్చేలాగా, హ్యాండ్ యొక్క కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర 6.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని హ్యాండ్ డౌన్ 2.5 inches మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, అక్కడికి క్రాస్గా వచ్చేలాగా లైన్స్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని హ్యాండ్ కటింగ్ని కట్ చేసుకోవాలి. దీనికి ఫ్రంట్ పార్ట్లో లోచంకా లాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మిగిలిన క్లాత్లో మనం కాలర్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ నాకు క్లాత్ అయితే ఇంత మిగిలింది, కాలర్ మరియు పాకెట్ కట్టింగ్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు కాలర్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం నేను వక్రంని తీసుకున్నాను. వక్రం మొత్తం లెంగ్త్ కూడా 14 inches ఉండేలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని డబల్ ఫోల్డ్ చేస్తే, ఒకసారి ఫోల్డింగ్ చేస్తే 7 inches వచ్చింది. 7 inches ఉండేలాగా తీసుకోవాలి. మీకు టైలరింగ్ షాప్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది 12 నెంబర్ అయితే సరిపోతుంది. 26 సైజ్ షర్ట్ కటింగ్కి 12 నెంబర్ కాలర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. టైలరింగ్లో కూడా షాప్లో అయితే దొరుకుతుంది 10 రూపీస్కి ఒక పీసు. కాలర్ లెంగ్త్ వచ్చేసి 4 inches తో ఒక మార్క్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా ఫోల్డింగ్ ఉన్న వైపుగా మరియు ఇలా రెండు వైపులా 7 inches తో మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కింది వైపుగా ఒక 1.5 inch తో ఒక మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో ఇంకొక లైన్ వచ్చేలాగా 1.5 inch తో మార్క్ చేసుకొని అక్కడి నుంచి టేప్ని ఉంచి 6 inches లెంగ్త్ విడ్త్ అనేది 6 inches ఉండేలాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 inch తో 4 inches లోనే 1.5 inch దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుండి స్ట్రైట్గా 6 inches తో ఇంకొక మార్కింగ్ చేసుకొని మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది 12 నెంబర్ కాలర్ ఫ్రెండ్స్. ఇలా లైన్ని డ్రా చేసుకుంటే మనకి పై వైపున వచ్చేసి షార్ప్గా వస్తాయి కదా ఫ్రెండ్స్ కాలర్కి. అటువైపుగా లైన్ని డ్రా చేసుకోవాలి. కింది వైపుగా అయితే కిందికి మనం కాలర్ని షర్ట్కి స్టిచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే 6 inches దగ్గర నుంచి వెళ్ళి 7 inches కి ఒక మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, అక్కడ క్రాస్గా లైన్ని కలుపుకోవాలి. షార్ప్గా వస్తాయి కదా మూలల దగ్గర, అక్కడ కలుపుకొని అక్కడి నుంచి వెళ్ళి టేప్ని ఉంచి ఒక 1 inch తో టేప్ని ఉంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. 6 inches దగ్గర టేప్ని ఉంచాం కదా, మార్క్ చేసుకున్న దగ్గర టేప్ని ఉంచేది 1 inch తో ఇంకొక మార్క్ చేసుకొని కాలర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం ఆల్రెడీ 1.5 inch తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ మళ్ళీ ఇంకొకసారి 1/2 inch అనేది కర్వ్ కోసం మళ్ళీ ఇంకొక మార్క్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఆల్రెడీ ఎక్స్ట్రాగా తీసుకున్న 1 inch తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడికి కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే షార్ప్గా వస్తాయి కదా మూలల దగ్గర, అక్కడ కూడా ఒక 1.5 inch లేదా ఒక 1/2 inch తో మార్క్ చేసుకొని అక్కడ కూడా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనం మూల తీసాం కదా ఫ్రెండ్స్, అక్కడ వరకు కూడా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మొత్తాన్ని కూడా కాలర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉండే 26 సైజ్ షర్ట్ కటింగ్ పూర్తయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ మై ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని స్టిచ్చింగ్ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. కాలర్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ షర్ట్ కూడా ఈ కాలర్ని మనం క్లాత్ పైన వేసి ఐరన్ చేసుకొని తర్వాత షర్ట్కి స్టిచ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ షర్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇందులో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.